మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పర్యటించారు. దేశపాత్రునిపాలెం రెవెన్యూ 70 72 74 75 85 207 326 326 సర్వే నెంబర్లలో జరిగిన ఆక్రమణలు ఉన్న ప్రభుత్వ భూములను సందర్శించి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి ఆంక్షలు వేసే అధికారులు ప్రభుత్వ భూములను కుటుంబ సభ్యుల పేర్లు మీద రికార్డులు సృష్టించి ఆన్లైన్ లో అడ్డగోలుగా నమోదులు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రెవెన్యూ రికార్డ్స్ కలిగి ఉన్న రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని, గ్రామంలో ప్రభుత్వ భూములకు బోర్డులు ఎందుకు పెట్టడం లేదని విమర్శించారు ఆయన. ఏదైతే దేశపంపాలలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఈ దేశపంపాలను భూమి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. రెవెన్యూ మినిస్టర్ కూడా దీనిలో ఉన్నారని చెప్పి ఎంక్వైరీలు రావడం, సిటీ రిపోర్ట్లో ఉండడం అయినో పక్క జరుగుతూ ఉన్నాయి. రెండో పక్క అంతకంటే ఇంకా ఎక్కువ ఘోరమైనటువంటి స్కామ్ ఇక్కడ మరి మిత్రులు చంద్రరావు గారును మోహన్ రావు గారు కలిపి సమాచార హక్కు ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ రావడం, ప్రెస్ వాళ్ళు కూడా ఈవేళ జ్యోతి కానీ ఈనాడు కానీ ఇతర పత్రికలు కానీ ప్రముఖంగా రాయడం జరిగింది. మాకైతే డౌట్ వేస్తుంది, ఇంత దేశపంది పాలనలో ఎంతోమంది పేదలకు ఇండ్లు పట్టాలు ఇవ్వలేని పరిస్థితి, ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఖాళీ చేయించే పరిస్థితి, మరి ఇంత పరిస్థితి ఉంటే ఒక వ్యక్తి ఎవరైతే చిత్రి గంటల మూలారావు గారు అని చెప్పి ఈ గ్రామ వాస్తవ్యుడు ఒక ఫ్యామిలీ ప్యాకేజీ లాగా కుటుంబం అంతా కలిసి తండ్రి పేరున తాత పేరున కొడుకు పేరున కోడల పేరున అందరూ ఎవరు ఉండిపోయి ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్ల పేరున ఇష్టాసారంగా గవర్నమెంట్ ల్యాండ్ని ముందు ఆక్రమించి రాయడం, దాన్ని మళ్ళీ పట్టా కింద మార్చడం, దాన్ని ఆన్లైన్లో పెట్టడం, అడుగుతున్న రెవెన్యూ వ్యవస్థ ఇన్ని ఎంక్వైరీలు అవుతున్నాయి. సిటీ ఎంక్వైరీలో ఏమైంది, ఫోన్ అవ్వలేదు. ఇప్పుడైతే 3-4 సంవత్సరాలు అవుతుంది. రెవెన్యూ అధికారులు మరి పక్క ఎంక్వైరీ చేయమని గవర్నమెంట్లో సిటీ ఎంక్వైరీ అని మొన్న ఎవరు ఆశ్రయిస్తే చెప్తున్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి రెవెన్యూ వ్యవస్థ కళ్ళు మూసుకుందని అడుగుతున్నాను ఇక్కడ ఎవరవనవండి. మరి ఇంత అన్యాయంగా అక్రమంగా ఎంతోమంది పర్వాల మండలంలో కానీ ముఖ్యంగా దేశపంది పనుల్లో భూములు పోయి స్టీల్ ప్లాంట్లో భూములు పోయి ఇండ్లు పట్టాలు లేక అక్కడ సాయినారు కోలని అయితే ఒక గుమ్మలో ఒక గుమ్మలో ఉన్నారు ఇవాళ. అలాంటప్పుడు మరి సమాచార హక్కు ద్వారా మన మిత్రులు ఇద్దరు కానీ తీయలేకపోతే మరి ఇంత ఇంత 60 ఎకరాలు 70 ఎకరాలు విలువైన భూమి, 4-5 కోట్లు అమ్ముతున్న భూమి, 300 కోట్ల భూమి ఒక ఆసాం చేతిలో ఉంటే మరి ఇంతవరకు ఎందుకు గవర్నమెంట్ జమాబంది అవుతుంది? ఎప్పటికప్పుడు విఆర్ఓ రికార్డ్స్ వెరిఫై చేయాలా? గవర్నమెంట్ భూమి ఎంత ఉందో బోర్డు పెట్టాలా? ఏదేమైనా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని. మరి రాని ఉన్నట్టు ఎంఆర్ఓ ఒక అమ్మాయి ఆర్డీఓ రాశామని చెప్పింది, రాయడం మంచిదే, క్యాన్సిల్ చేయమని రాశావు, కానీ ఎందుకు బోర్డు పెట్టలేదు? నువ్వు రాసిన తర్వాత బోర్డు పెట్టడం బాధ్యత నీకు ఉంది కదా. చూసాను మా ఊళ్ళో చిన్న చిన్న ఖాళీ స్థలం మీద బోర్డు పెట్టారు, సంతోషం, పెట్టలేదనలేదు, పెట్టమని కోరుతున్నాను. మరి చిన్న చిన్న సైట్లకే మీరు బోర్డులు పెట్టారంటే రెవెన్యూ వ్యవస్థ 60 70 ఎకరాలు సర్వే నెంబరు 326లోని 72లోని 85లోని 70లోని 74లోని ఇలాగ చాలా ఉన్నాయి. కుటుంబీకుల పేరున బినామీల పేరున రికార్డులు లేని వాళ్ళ పేరున ఊళ్ళో లేని వాళ్ళ పేరున ఒక అయితే మరి గౌరవం లక్కోజ్ అని పేరు చెప్పారు ఒక కమ్యూనిటీ, ముస్లిం పేరును వారసులుగా చూపిస్తున్నారు. ఇంత భయంకర రికార్డు ఉంటే మరి ఇంత అన్యాయం ఏంటి? అందుకే మీ వేళ ఎవరు ఆక్రమించేది అనవసరం. ప్రభుత్వ భూమిలో ఉండి ఇప్పటికే దేశపంపంలో ఇంకా అనేక స్కామ్లు ఉన్నాయి, కొన్ని పైకి వచ్చాయి. ఎక్సైజ్ మెన్ ల్యాండ్లో అమ్మడం, మరి ధర్మానికి కుటుంబం కొన్నారని ఒక పక్క చెప్తున్నారు. మరి దా ధర్మంలోనే సరే ఇంకేమున్నాయి వెరిఫై చేయాలి కదా. ఇక్కడ తహసీల్దార్ గారు కొత్త వచ్చిన ఆయన పాత తహసీల్దార్ కానీ ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ మరి ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వారిని అభినందిస్తున్నాను, సమాచార హక్కు ద్వారా సేకరించి 300-400 కోట్ల విలువైన భూమిని కాపాడడానికి వాళ్ళు సమ్మతమైనారు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకే తక్షణమే ఎవరైతే ఈ మూలారావుని అరెస్ట్ చేయాలి, నా డిమాండ్ అది. ఎందుకు అరెస్ట్ చేయమంటుంటే నాకు ఎవరు తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకు అరెస్ట్ చేయమంటుంటే దేశపంది పాలనలో ఎఫ్ఎస్ఐ ఆయన దగ్గర ఉందట, 10-1 ఆయన దగ్గర ఉందట, అడంగులు ఆయన దగ్గర ఉందట, రెవెన్యూలో దగ్గర రికార్డు లేదట. నా టైంలో చెప్పారు, నాకు బాగా గుర్తు, ఆ రోజు ఉన్నటువంటి తహసీల్దార్ చెప్పాడు దేశపంది పాలన మాకు రికార్డు దొరకడం లేదు సార్ మేము తీసుకోవాలని. ఇప్పుడు బయలుపడింది వీళ్ళ దయవల్ల. అయితే తక్షణమే ఆయన అరెస్ట్ చేయండి, ఇవాళ సాయంకాలం రేపు ఉదయం లోపల అరెస్ట్ చేసి రికార్డు సీజ్ చేయండి. ఇంట్లో ఉన్నవి మొదటి వీడియో ఉంది, కానీ తహసీల్దార్ పంపిద్దాం. ఆయన ఇంట్లో కూర్చొని రికార్డు రాస్తుండే, జమాబంది రాసి రాస్తుండే, ఆయన కన్న ముంచు పూర్వం జమాబంది రాశారు, అలా రాసుకుంటున్నాయన. అని చేత ఈ గ్రామాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని 70 ఎకరాల చేతిలో పెట్టుకొని
రికార్డులను చేతిలో పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి మూలారావుని తక్షణం అరెస్ట్ చేయండి. అన్ని మొత్తం మా ఏదైతే మీ ఎంఆర్ఓ గారు ఇచ్చింది ఎంఆర్ఓ రిపోర్ట్, ఇది నా రిపోర్ట్ కాదు, మా సమాచార హక్కు ద్వారా ఇచ్చిన రిపోర్ట్ ద్వారా అన్ని భూముల మీద బోర్డులు పెట్టండి, ఈ భూమిని కాపాడండి. తద్వారా భవిష్యత్తులో ఇంకా చాలా అవసరాలు ఉంటాయి మనకి. ఇప్పటికే చాలా జయనాన్న కాలనీ పేరున ఇష్టసారి ఇచ్చిపోయినారు మీరు, కానీ ఇదైనా రిజర్వ్ చేసి భవిష్యత్తు విశాఖపట్నం దగ్గరలో ఉన్న కార్పొరేషన్లో ఉంది. ఇక్కడ మా కార్పొరేటర్ ఇక్కడ ఉన్నారు, మా సీనియర్ జనరల్ గారు చంద్రశేఖర గారు నాయకులు ఇక్కడ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఏమైనా వస్తాయి, ఏ స్టేడియం రావచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్ రావచ్చు, లేదా పెద్ద యూనివర్సిటీ రావచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు సబ్బారంలో 4 యూనివర్సిటీ వస్తాయి అనుకున్నాం. సబ్బారంలో పూర్వం కాలేజీ ఉండేది కదా ఒక రోజుల్లో. అంటే ఈవేళ ఈ 76 ఎకరాల దగ్గర అంటున్నారు, దీన్ని తక్షణమే ఎంఆర్ఐ గారు రేపే బోర్డు పెట్టండి, ఆన్లైన్లో వీళ్ళు పేర్లు తీయండి, ముందుగా మూలాలను అరెస్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశపతనపాలెం రెవెన్యూలో ఈ గంటల మూలారావు అనే పేరు మీద ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 ఎకరాల చిల్లర ల్యాండ్ ఆయన గ్రాబ్ చేయడం జరిగింది. సో దీన్ని సమాచార హక్కు చట్టం ద్వారా కానీ లేదంటే మన అధికారుల గవర్నమెంట్ అధికారుల సాయంతో కూడా కొంచెం రికార్డును సంపాదించగలిగాం. ఈ కబ్జా అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 4 సంవత్సరాల నుంచి, మా మా అయితే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కూడా దాని వెనకాల పడ్డారు. అండ్ రీసెంట్గా ఏంటంటే కొంచెం ఈ ఆర్టీ యాక్ట్ కొంచెం స్ట్రాంగ్ అవడం వల్ల దీని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ పొంది దాని నుంచి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 60 ఎకరాలు తక్కువ కాదండి. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న రీజియన్, దేశపతనపాలెం ఏదైతే ఉందో డెవలప్ అవుతున్న రీజియన్, దీన్ని ఎట్టి పరిస్థితులైనా సరే ఎంఆర్ఓ గారు కానీ లేదంటే ఇతర అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, మెయిన్ కలెక్టర్ గారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని దీంట్లో బోర్డులు పెట్టి కాపాడి ఎవరైతే పేదలు నిరుపేదలు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని లబ్ధిని చేకూర్చాలని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను.